ಶ್ರೀ ವೆಂಕಟ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸಮಾರಂಭಾಂ ನವಧಯಾಮುನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀ ಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿವೇಣು ಪರಕಾಲಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿನ ಬಂಟು ನೇನು ನಾಕೇಮಿ ಭಯಂಬು ಚಿಂತಲಿಕಯೇಟಿಕಿ ಏಮಿ ಘಟಿಂಚಿನನ್ ರಘುಸ್ವಾಮಿದಿ ಕೀರ್ತಿ ಸತ್ಯಮಿದಿ ಸತ್ಯಮಟನ್ ಸುನು ನಾಮನಂ ವಿನೋ ನೀ ಮಹನೀಯ ಕೀರ್ತಿ ವಿನಿ ನಿನ್ನೆದ ನಮ್ಮಿತಿ ಜಾನಕೀಪತಿ ಕರುಣಾನಿಧಿಯೈ ರಾಘವ ಶರಣಾಗತ ಜನಮುಲ ಕುಲಯಶ್ರಮುಗ್ರಾಪೈ ಶರನಿಧಿ ಲಂಘಿಂಚಿನ ಸುಸ್ಥಿರ ಬಲು ಮಾರುತಿನಿ ಶ್ರೀಯ ತಿರುಗಡಿ ಗಲುತು. ಮನಸ ನಲುಗುರು ಆಳ್ವಾರ್ಲ ಚರಿತ್ರಲು ದಿವ್ಯ ವೈಭವಾನ್ನಿ ಮರಣಂ ಚೇಸುಕುನ್ನಾಂ. ಈರೋಜು ಪೆರಿಯಾಳ್ವಾರ್ ವೈಭವಾನ್ನಿ ತಿಳಿಸುಕುನ್ನಾಂ. ಮಿಥುನೇ ಸ್ವಾತಿಜಂ ವಿಷ್ಣೋಃ ರಥಾಂಶಂ ಧನ್ಯಿನಃ ಪುರೇ ಪ್ರಪಜ್ಯೇ ಸ್ವಸುರಂ ವಿಷ್ಣೋಃ ವಿಷ್ಣುಚಿತ್ತಂ ಪುರಸ್ಸಿಖಂ. ಗರುತ್ಮಂತುನಿ ಅಂಶಚೇತ ಶ್ರೀ ಧನ್ವಿಪುರಮು ಶ್ರೀ ವಿಲ್ಲಿಹುತ್ತೂರ್ ಅನೇ ಊರಿಲೋ ಜನ್ಮಿಂಚಾರು. ಆಯನ ವಿಷ್ಣುಚಿತ್ತಲು ಪ್ರಹ್ಲಾದುನಿ ವಲೆ ಆಯನ ಜನ್ಮವೈಷ್ಣವುಡು. ಹುಟ್ಟುಕತೋನೇ ವಿಷ್ಣುಭಕ್ತಿ ಕಲವಾಡು ಅಯ್ಯಾಡು. ಆಯನ ಆ ವಿಷ್ಣುವಿನಂದೇ ಚಿತ್ತಮು ಉಂಚಿ ನಿರಂತರಮು ಕೂಡ ಸೇವಿಸ್ತೂ ಉಂಡೇವಾಡು. ತನಕು ತಿಳಿಸಿನ ರೀತಿಲೋ ಆಯನನಿ ತನ್ನ ಹೃದಯ ಪದ್ಮಮುನಂದು ಕೂಡ ನಿಲುಪುಕುನ್ನಟುವಂಟಿ ಮಹಾಪುರುಷುಡು. ಈಯನ ಕಥನಿ ಶ್ರೀಕೃಷ್ಣದೇವರಾಯಲು ಚಾಲಾ ಗೊಪ್ಪಗಾ ಚೆಪ್ಪಾರು. ದಾನ್ ನುಂಚಿ ಕೂಡಾ ಕೊಂತ ಚೆಪ್ಪುಕುಂದಾವು. ಶ್ರೀ ವಿಲುಭುತ್ತೂರ್ ಚಲಂಗು ಪಾಂಡ್ಯನಗರೋರ್ ವೀರತ್ರ ಶ್ರೀಮಂತಮೈ. ದಕ್ಷಿಣ ದೇಶಂಲೋ ಪಾಂಡ್ಯ ಮಂಡಲಮು ಆ ಪಾಂಡ್ಯ ನಗರಮು ನಂದು ಶ್ರೀ ವಿಲುಭುತ್ತೂರು ಅನ್ನೇಟಟುವಂಟಿ ಒಕ ಊರು. ಆ ಭೂಮಿಕಿ ಆಪಿತ ಹಾರಮುಲಾಗಾ ಪ್ರಕಾಶಿಸ್ತೂ ಉನ್ನಟುವಂಟಿದಿ ಶ್ರೀ ವಿಲುಭುತ್ತೂರು. ಚಾಲಾ ಪೆದ್ದ ಪೆದ್ದ ಚೆರುವುಲು ಉನ್ನಟುವಂಟಿದಿ. మంచి వ్యవసాయము పంటలు పండే భూములు మెట్ట పంటలు వ్యవసాయపు పంటలు గోధనము సంపద సమృద్ధమైనటువంటి ఊరిది. ఆ ఊరిలో వటపత్రశాయి ప్రళయకాలమునందు బర్రియాకు మీద పరుండి ఉన్నటువంటి ఆ స్వామి ఏనాడు మరి అక్కడ వేంచేసి ఉన్నారో ఆయన వేంచేసి ఉన్నటువంటి ఊరిది. ఆయనకు ఒక దేవాలయం ఉన్నది, చాలా గొప్ప దేవాలయం. అయితే ఇప్పటి కాలంలో అయితే ఆ గోపురము రాజగోపురము అంటాము కదా, ఆ రాజగోపురమే తమిళనాడు ప్రభుత్వమునకు చిహ్నముగా ఉన్నది. అది చాలా ఎత్తైనటువంటిది, చాలా గొప్పది, అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపద కలిగినటువంటిది కూడా. అంత గొప్ప పట్టణము ఆ పట్టణమునందు అందుండు ద్వయ సద్మ పద్మ వదండు అద్వంద్వుడు అశ్రాంతయోగాందు బద్ధమధుద్విషద్విరదుడు అన్వర్ధావిధానుండు ఉరుచ్ఛందో బృంద తదంతవాక్ అపఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు విష్ణన్ విష్ణుచిత్తుండనన్. విష్ణుచిత్తుడు అన్న అనేటటువంటి అన్వర్ధ అభిధానుడు, అన్వర్ధమైన అర్థమునకు సరిపోయినటువంటి పేరు కలవాడు. అంటే విష్ణువు చిత్తమునందు కలవాడు, తన చిత్తమునందు విష్ణువు కలిగినటువంటి వాడు విష్ణుచిత్తుడు. విష్ణువు యొక్క చిత్తమునందు తాను కలవాడు
అయి కూడా ఉంటాడు. అంటే పరమాత్మ కూడా ఈయనని తన మనస్సునందు ధ్యానిస్తూ ఉంటాడు, అంటే ఆలోచిస్తూ ఉంటాడు ఈయన్ని గురించి. అంత గొప్ప భక్తుడు ఆయన, ఆ పేరుకు తగినటువంటి వాడు. తనని ఆశ్రయించినటువంటి వారిని తాను కూడా తిరిగి మరలా ఆశ్రయిస్తూ ఉంటాను అని చెబుతాడు భగవంతుడు. అంత గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఒక ఆలోచన చేశాడు అన్నారు, ఆ మహీశ్వరవరుండు ప్రకృతి కంటే పరుండగు తన్నును, తనకంటే పరుండగు పరమేశ్వరుని, పరమేశ్వర ప్రసాద బహు జనన కృత సుకృత పరిపాక విశేషంగున ఆచార్య కృప గుప్తదానంబు నిధానంబు తెలిపిన గతి తెలుప. ఆత్మీయ తదీయ శేష శేషిత్వంబు అనాద్యంబుగా తెలిసి ఈ తెలివి కలిగి అఖండ నివృతించెందు పరమ యోగినైన నాకు బహు క్లేశదంబులకు చదువులం పనిలేమి. ఈ వివేకంబులేని వాని హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు మీమాంస హింస వ్యాకరణం వకరణంబు అటు కాదని చదువన్ దొరకొని నన్నరునకు కాలంబు నాలంబు విఘ్నంబులు సకల ఉద్యమఘ్నంబులు ఈ నెరుంగ సాధనంబులు కిటకిటన కొంతెరుంగ నగు మదంబు పుటపుటన తుదముట్టం చదివినేనియు త్రైగుణ్య విషయంబులగు అని ఆనీత ధాన్యుండు నిష్ఫలంబైన ఫలాలంబును లబ్ధ మధుండు సిక్తకంబును విడుచువడున విడువలయు కావున శాంతి దాంతి పరతంత్రత పరమైకాంతినైన నాకు మొదలని అధిగమింప తుద విసర్జింప ఏమి ఫలంబు. ఈ పునర్జన్మంబులకు విసువని జనంబులకు కానిము వారి భంజనంబును రాజరంజనంబును నాకేలా నీకి లాభంబు క్షోభంబు పూజనంబు ఉద్వేజనంబు అని తర్కించి ఉర్వర పూర్వంబున సవీర భూరమణులకు గౌరవంబు అంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరత భూమి సర్వతం శంబునుంబోలే దుర్విభావ్య బోధుండై పరమపదంబునను భాగవతులకు బహుభద్రమూర్తుల భరించి ఆ పరమాత్మకు కైంకర్యంబు సేయుటయా పరమ పురుషార్థంబు అని వితర్కించి అతటి రథ చరణపాణి మాలికా కైంకర్యంబునకు అంకులిత కౌతూహలుండై సేయుచుండే. ఆయన ఆలోచన ఇలా చేశాడు అన్నారు దేవరాయలు. ఎలాగూ అంటే ఆ మహీశ్వరవరుండు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ప్రకృతి కంటే పరుడైనటువంటి తనను తెలుసుకున్నాడు. అంటే ప్రకృతి 24 తత్వములతో కూడినది, దానికంటే వేరైనటువంటి వాడు జీవుడని తెలుసుకున్నాడు. తనకంటే పరుడైనటువంటి పరమాత్మ అంటే ప్రకృతి కంటే శ్రేష్ఠుడు గొప్పవాడు జీవుడు, జీవుని కంటే గొప్పవాడు దేవుడు పరమాత్మ. ఇది ఎలా తెలిసిందయ్యా ఈయనకి అని అంటే ఆయనకి మంత్రము గురువుగారు ఇచ్చినటువంటి ఆచార్య కృప, ఆచార్యులు ఇచ్చినటువంటి ఆ మంత్రము వలన ఆ మంత్రములో ఉన్నటువంటి అర్థం ఇది, ఆయన ఇచ్చిన మంత్రంలో ఉన్న అర్థము ఇది ఇలా తెలిసింది. మరి ఆచార్య కృప ఈయనకి ఎలా కలిగిందండి అని అంటే అనేక జన్మలలో ఈయన చేసినటువంటి పుణ్యముల వలన ఆ పాపములు నశించి ఈ జన్మలో ఆచార్యుని దయ కలిగి ఆయన మంత్రోపదేశం చేశాడు ఆ ద్వయమంత్రాన్ని. కనుక అప్పుడేం తెలిసింది, ఆత్మీయ తదీయ శేష శేషిత్వంబు జీవుడైనటువంటి తాను ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడు కూడా శేషి అంటే మనం చేసే అన్నీ కూడా ఆయనకే గొప్పతనాన్ని తెచ్చేయిగా ఉండాలి, అసలు ఆయనదే ఈ ప్రపంచమంతా. కనుక ఒక భృత్యుడు కానీ తన ప్రభువుకి
ఎలా గొప్పతనం ఆపాదించడానికి పనులు చేస్తూ ఉంటాడో ఈ జీవుడు అలాగే చెయ్యాలి. ఇప్పుడు మనకైనా అంతే కదా, ఇప్పుడు మన శరీరము మనకి శేషము, మరి ఈ శరీరము ఎవరికి గొప్పతనాన్ని తెస్తుంది? లోపల ఉన్న జీవుడికే. ఇప్పుడు ఒక చొక్కా తొడుక్కున్నాడు చాలా బాగుంది అని అంటే దేనికండి? ఆ లోపల ఉన్న జీవుడికే కదా ఈ సంతోషము. అలాగే ఏదైనా ఒక మంచి పదార్థము తిన్నాడు ఆనందము సుఖము ఎవరికి? జీవుడికే. అంటే ఈ శరీరము ద్వారా జీవునికి ఎలా ఆనందం కలుగుతూ ఉన్నదో అలాగే జీవుడు చేసే పనుల ద్వారా భగవంతుడికి ఆనందం కలగాలి. మరి ఇది ఎప్పటి నుంచి ఉన్నదండి ఈ జీవుడికి ఈశ్వరుడికి సంబంధము? ఇప్పుడేదో మరి తల్లిదండ్రులు ఈ జన్మలో వచ్చారు కానీ ఈ జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం అనాది. ఇది ఎప్పుడు కలిగింది అంటానికి చెప్పడానికి లేదు, దానికి అసలు మొదలు లేదు, అనాది ఇది అని తెలుసుకున్నాడు. మరి తెలుసుకున్న తర్వాత ఇంకా ఏవో వేదములు వేదాంగములు శాస్త్రములు ఈ చదువులు ఎందుకండి? ఈ చదువులు అనవసరము అని అనుకున్నాడు. ఈ చదువులు ఎటువంటివనంటే ఈ తెలివి కానీ లేకపోతే ఆ హేతువాదము ధాతువాదము అంటాడు. హేతువాదము అని అంటే ఇప్పుడు కార్యకారణ సంబంధంగా ఈ చార్వాకులు ఇలాంటి వాళ్ళు వాదిస్తూ ఉంటారు, దేవుడు ఎక్కడ ఉంటాడు, అసలు ఆయన ఎలా ఉంటాడు, మరి ఆయనకు ఆధారం ఏమిటి, ఆయనే ఈ మొత్తం సృష్టి చేస్తున్నాడంటే మరి ఆయన్ని ఎవరు పుట్టించారు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇటువంటిది ధాతువాదము వంటిది అన్నాడు. ధాతువాదము అని అంటే ఇనువుని బంగారం చేసేటటువంటి ఒక విద్య అది. అది నేర్పుతాము అంటూ వస్తూ ఉంటారట కొందరు. మరి ఇతరులకు నేర్పటం ఎందుకయ్యా? అలా అయితే అసలు నువ్వే బంగారం తెచ్చుకోవచ్చు కదా, కనుక నువ్వు ఇతరులను మోసం చేస్తూ ఉన్నావు అని చెబుతారు. అలాంటిది ఇది వ్యర్థమైనది, అది పూర్వకాలంలో ఉండేది. ఈ కాలంలో నకిలీ నోట్లు ముద్రించడం, గవర్నమెంట్ పెట్టిన డబ్బు లాంటి నోట్లు ముద్రించి అవి అమ్ముకుంటూ ఉంటారు తక్కువకి. ఈ పిచ్చి జనం కొనుక్కుంటారు తెలియక, ఏదో అలా పోతూ ఉంటుంది. ఒక్కొక్క చోట లాభాలు ఒక్కొక్క చోట నష్టాలు పొందుతూ ఉంటారు. అది అటువంటి వ్యర్థమైనటువంటిది. సుమా కాణాదంబు ప్రాణాదంబు, కాణాదంబు అంటే తర్కశాస్త్రము, కణాదుడు రచించినటువంటిది. అది ప్రాణాలను తీసేదే తప్ప ఉపయోగపడేది కాదు. కాపిలంబు చాపలంబు, కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యము, ఈ భగవద్భక్తి కానీ లేకపోతే ఆ సాంఖ్య శాస్త్రము అటు పిచ్చెక్కించేదే. మీమాంస హింస, మీమాంసా శాస్త్రం ఒకటి ఉంది, యజ్ఞములు యాగములు చేయమని చెప్పేది. అది ఊరికే పశువులను చంపటమే తప్ప యజ్ఞములయందు దాని ద్వారా పుణ్యమంటూ ఏమీ రాదు. వ్యాకరణంబు అకరణంబు, ఇక వ్యాకరణ శాస్త్రము అది దీనికి సాధనమేమీ కాదు. కావున ఎందుకు మరి నేను చదువుకోవటం, నాకు అవసరం లేదు. కానీ ఒకవేళ అలా కాదని చదువుకునేవాళ్ళు ఉంటే ఉండని, వాళ్ళు చదువుకున్నా సరే ఈ శాస్త్రములు ఎన్ని చదివినా దీని ఫలం ఏమిటండి అని అంటే, వ్యవసాయదారుడు వ్యవసాయం చేసి ఉపనూర్చి ధాన్యమును ఇంటికి తెచ్చుకుంటాడు, ఆ పొల్లు గడ్డి అంతా అక్కడ వదిలిపెట్టేస్తాడు. అలాగే ఈ తెలుసుకున్నటువంటి వాడు త్రైగుణ్య విషయాలు, ఈ సత్వరజస్తమో గుణాలు అనేటటువంటివి వీటిని వదిలిపెట్టేసేయాలి. ఆ పొట్టు వదిలిపెట్టేసి ఈ ధాన్యం తెచ్చుకున్నట్టుగా భగవంతుని సేవే ప్రధానమని తెలుసుకోవాలి. ఇక మరొకటి, తేనె పట్టు, తేనెలను కొట్టి ఆ తేనె పట్టును తీసి పిండి తేనె తెచ్చుకుంటాడు తప్ప ఆ తుత్తుము, ఆ మైల తుత్తుము ఏదో అంటారు దాన్ని, అవతల పడేస్తాడు తేనె తెచ్చుకుంటాడు. అదిగో అటువంటిది సుమా. మరి దాన్ని ఎందుకు చేస్తున్నారండి లోకంలో? చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బో మమ్మల్ని చాలా గౌరవించారు, అక్కడ మేము చెబుతుంటే చాలా సంతోషించారు, మాకు బ్రహ్మరథం పట్టారు, అక్కడ అందరూ ఆనందపడ్డారని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి అనంటే, వాది భంజనంబును రాజరంజనంబును పునర్జన్మంబులకు విసువని జనంబులకు కానిము. వారికి మరలా ఈ ఖ్యాతి ఈ కీర్తి ఈ పేరు తెచ్చుకున్న దానివలన మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ ఇలా చేస్తారు, మళ్ళీ జన్మ వస్తుంది, ఇలా జన్మలు జన్మలు వస్తూ ఉంటాయి. ఏదో లోకానికి అదిగో ఆ మంత్రం చెప్పాము, ఈ తంత్రం చెప్పాము, వీళ్ళకి సంపద వచ్చింది,
వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ఇలా లౌకికమైనటువంటి ఫలముల కోసము వెంపరలాడేవాళ్ళు అందరూ కూడా మరల జన్మించవలసినదే, మాకెందుకు ఈ గోళ అని చెప్పి అవన్నీ కూడా వదిలేసేసాడు ఆయన. నాకెందుకు ఇంద్రియములను జయించి పరమాత్మను సేవించుకునేటటువంటి నాకెందుకు ఈ గోళ, మరిక ఏమి కావాలి అని అంటే, ఆ పూర్వము భరతుడు జ్ఞానబోధ చేసి సవ్వీర మహారాజుకి మోక్షానికి పంపించాడు, అలాగే మనము కూడా జ్ఞానము భక్తితో పరమాత్మని చేరుకుందాం. అయితే పరమాత్మకి మనం పరమపదం వెళ్ళినా కూడా అక్కడ చేసేది కూడా కైంకర్యమే చేయాలి. ఆ కైంకర్యము ఇక్కడే చేద్దాం. మరి ఏం చేయాలి ఆయనకి అని అంటే, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి మనము. ఏది ఇష్టము అని అంటే ఎలా తెలుస్తుంది? చాలామంది అంటూ ఉంటారు, అది ఆ దేవుడికి అది ఇష్టము ఇది ఇష్టమని చెబుతుంటారు, చెయ్యండి దేవుడికి ఇష్టమని. నిజానికి దేవుడికి ఇష్టము అనేటటువంటిది ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, ఆయన కోరి గ్రహించినట్లయితే ఇష్టమని తెలుస్తుంటుంది. ఆ అవతారములలో కృష్ణావతారము ఈయన ఆలోచన చేశాడు. ఆ కృష్ణావతారంలో మధురా నగరానికి వెళ్ళినప్పుడు వ్రేపల్లెలో మంచి వస్త్రములు లేవు, కనుక మంచి వస్త్రాలు కావాలి అని చూస్తే కంసమహారాజుకు తీసుకుని వెళ్ళేటటువంటి రజకుడు వస్త్రములు తీసుకుపోతున్నాడు చలువ చేసి. వాటిని ఇమ్మని అడిగాడు, నేను రాజుగారికి బంధువులము ఇయ్యవయ్యా అంటే, ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఈ బాడీయే, ఎలాగెలాగూ రాజుగారికి చుట్టాలు మీరు అవును, ఎందుకు కాదు మీలాంటి వాళ్ళు చుట్టాలే అని చెప్పి ఎకసక్కంలాడితే వాడిని అరచేతితో కొట్టాడు తల మీద, దోసకాయ పగిలినట్టు పగిలిపోయింది. వెంటనే మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ మంచి వస్త్రాలన్నీ కూడా తీసుకుని ఆయన ధరించాడు. ఆ తరువాత కుబ్జ వచ్చింది, మంచి గంధము, అవన్నీ కూడా రాసుకున్నాడు. ఆ కుబ్జని ఆ త్రివక్రని త్రిలోక సౌందర్యవతిని చేశాడు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమన్నది, వస్తాను మీ ఇంటికి తర్వాత వచ్చి చేసుకుంటానని చెప్పాడు. అలా చేసుకున్నాడు. తర్వాత కథ. మళ్ళీ అప్పుడు పుష్పములు ఎక్కడా అని అడిగాడు. పుష్పాలు కూడా కావాలి, అవి ఉంటే కానీ సమగ్రం కాదు, నాకు చాలా సంతోషము, ఈ పుష్పములే నేను కోరుకుంటాను అని. మరి ఎక్కడ దొరుకుతాయని అంటే, ఆ పుష్పాలు అమ్మే ఒక అతను ఉన్నాడు మాలాకారుడు, అతడు మాత్రము దండలు కట్టి ఇంటి దగ్గరే ఉంటాడు. ఎవరైనా పోయి ఏదైనా ఇచ్చినా ఇస్తాడు, లేకపోయినా ఇచ్చేస్తాడు ఇంటికి వెళ్తే. ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అంటే, రాజమార్గంలో లేదు, అది ఒక మారుమూల వీధిలో ఉంటుంది. పెద్ద ధనవంతుడేం కాదు, రాజమార్గంలో ఉండాలంటే ధనవంతుడై ఉండాలి, మేడలు కట్టుకున్న వాళ్ళై ఉండాలి, లేకపోతే ఉంచరు కదా వీధుల్లో. అలా ఎక్కడో దూరంగా ఉంటే అక్కడ వరకు వెళ్ళాడు. వెళ్తే అతను ఆనందపడిపోయాడు. ఆ రామకృష్ణులను చూసి, ప్రసాద పరమౌ నాథౌ మమ గేహం ఉపాగతౌ, అయ్యా మా ఇంటికి వచ్చారా, ఎంత గొప్పవారు తమరు అని చెప్పి పూజించాడు. మంచం వేసి కూర్చోబెట్టి వారికి, ఏమి ఇస్తాను స్వామి మీకు, అర్ఘ్యపాద్యములు ఇయ్యటానికి గంగానది పాదముల ఎందు పుట్టిందండి, నీ పాదముల్లో నీకేమి పవిత్ర జలము, నీకేం తెచ్చి కాళ్ళు కడుక్కోవటానికి ఇయ్యగలను, సూర్యచంద్రులు నీ నేత్రములైతే నీకేమి హారతి దీపహారతి ఏమిస్తాను, దేవతలకు అమృతం పెట్టిన వాడివి నీవు, తినమని నీకేమి పదార్థం నేను ఇయ్యగలను స్వామి, ఏమున్నది నా దగ్గర, ఇదిగో ఈ దండలే ఉన్నవి అని చెప్పి ఆ దండలిచ్చాడు. మాకు కావలసింది కూడా అదేనయ్యా, వీటికోసమే వచ్చాము అన్నాడు స్వామి. వాటిని చక్కగా అలంకరించుకున్నాడు. అలంకరించుకున్న తర్వాత, నీకేమైనా ఇస్తాం కోరుకో. నాకెందుకు స్వామి, నాకు ఏమీ అవసరం లేదు అన్నాడు ఆయన. ఆయనకి అసలు కోరికలు అంటూ లేనే లేవు, ఎదురుచ్ఛాలాభ సంతుష్టుడు, ఏది దొరికితే అదే పరమాన్నంగా భావించేవాడు. నాకేమీ అవసరం లేదు. అలా కాదు, నీవిచ్చావు మేము తీసుకున్నాం, కానీ మా దర్శనం వ్యర్థం కాకూడదయ్యా, కనుక కోరుకో అంటే, అలాగే స్వామి, తమరు అడిగారు కనుక మరి దాన్ని తిరస్కరించడం కూడా భావ్యం కాదు, అలాగే దయచేయండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయయును
తాపసమందార నాకు దయసేయకదే. నీ పాదకముల సేవ, ఈ పాదములను సేవించేటటువంటిది నిరంతరము కూడా చేవిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, కలలో కూడా మర్చిపోకూడదు. నీ సేవను నేను, నీ పాద కమలములను ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానించినప్పుడు ఒక విధమైనటువంటి గర్వం వచ్చే అవకాశం ఉంటుంది, నా అంత భక్తుడు లేడు అని. అది కలగకూడదు. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా నీ పాదభక్తులు, వారితో స్నేహం కావాలి నాకు. నిజానికి నాకు భాగవతులతోనే స్నేహం కావాలి, సంసారులతో, తత్వ వివేక శూన్యులతో నాకు పరిచయము స్నేహము కలగకుండా ఉండేటట్లు అనుగ్రహించు స్వామి. లౌకికులతో స్నేహం కలిగితే ఏమవుతుందనంటే లౌకికంలోకి దింపేస్తారు వాళ్ళు. ఈరోజు పేపర్ చూసావా, వార్తలు విన్నావా, టీవీలో వచ్చినవి విన్నావా, అక్కడ ఈ ప్లాట్లు తక్కువగా ఉన్నాయి, ఇక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, నీ ఆదాయం ఎంత, నువ్వేం చేస్తుంటావు, ఈ గోళ ఇలా పడిపోతాడు. కనుక పొరపాటుని కూడా తత్వ వివేక శూన్యులతో నాకు స్నేహం కలిగేటట్లు చేయకు, నీ పాద భక్తులతో స్నేహం కలిగేటట్లు చేయి. అప్పుడు వారితో నీ కథలే చెప్పుకుంటూ ఉంటాం. ఒకరు చెబుతూ ఉంటే ఒకరు వింటూ ఉంటారు. మరి ఆ తర్వాత మిగిలిన నీ పాదభక్తులు ఇలా ఉన్నవారు కొందరు ఎలా ఉంటారు అనంటే, ఆ మిగిలిన వారిని అసలు కంటితోనే చూడకూడదు అన్నట్లు ఉంటారు. ఇతరుల యొక్క నామములు తలవకూడదు అన్నట్లు ఉంటారు. అయ్యో, ప్రపంచమంతా నీ రూపమే కదా స్వామి, అన్ని శబ్దములు కూడా నిన్ను బోధించేయే కదా స్వామి. అలాంటప్పుడు మరి ఎందుకు పలకకూడదు, వారిని ఎందుకు చూడకూడదు? నితాంత అపార భూతదయా, ఆ ప్రతి జీవి ఎందు, ప్రతి ప్రాణి ఎందు కూడా ఎల్లప్పుడూ దయ కలిగి ఉండేటట్లు అనుగ్రహించు స్వామి. ఏమయ్యా మరి ఇవన్నీ అడుగుతూ ఉన్నావు, ఇదేమిటి అసలు, ఏమీ వద్దన్నావు, చాలా పెద్ద పెద్దవి అడుగుతూ ఉన్నావు అనంటే, తాపసమందారా, మరి ఇంక నిన్నేమడగలయ్యా, నీ భక్తులకు నీవు కల్పవృక్షం వంటి వాడివి, నీవు ఇదే ప్రసాదించుతావు నీవు, కనుక ఇదే నాకు ప్రసాదించు స్వామి, నాకు ఇదే దయచేయి స్వామి అని అడిగాడు. చాలా గొప్ప పద్యం ఇది. మనం అక్కడక్కడ తెచ్చుకుని చెప్పుకుంటాం, ఏం ఇబ్బంది లేదు. అంత అద్భుతమైనటువంటి కోరిక కోరాడు, అనితర సాధ్యమైనటువంటి కోరిక. మరి ఎవరైనా సరే ఇలా కోరగలుగుతూ ఉన్నారా? ఏవేవో ఏవేవో కోరికలు. సంతోషించాడు, తథాస్తు అన్నాడు ఆయన, కటాక్షించి బయటికి వచ్చేశాడు. అతని ఇల్లు సూర్య చంద్రులను చూస్తూ ఉన్నదట అంతకు ముందు, అంటే పైకప్పు లేదు, సూర్యుడు చంద్రుడు ఇంట్లో ఉంచి కూడా కనపడతారు. అది ఒక పెద్ద భవనమైపోయింది. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళటానికి అవసరం లేకుండా ఆయన కటాక్షం అలా కలిగింది. ఆ జీవనము, ఆ భక్తితోనే ఆయన అలా చేస్తూ ఉన్నాడు. కనుక పుష్పమాల కైంకర్యం చేయాలి అని అనుకున్నాడు ఈయన. మనసా, మనం ఒకటి మర్చిపోయాము. ఇంతకు ముందు ఆయన గురించి ఒక పద్యం చెప్పాము, ద్వయసద్మ పద్మవదనుడు అంటూ, అర్థం చెప్పలేదు, వెళ్ళిపోయాము అవతలకి. ఈ పద్యం మనం చెప్పాం కదా, ఇప్పుడు గుర్తొచ్చింది, అది కూడా చెప్పుకుందాం. అక్కడ ఉన్నటువంటి ఆయన ద్వయసద్మ పద్మవదనుడు. ఈ విష్ణు చిత్తులు ద్వయము అంటే ద్వయమంత్రము. ఈ ద్వయమంత్రమునకు సద్మము ఇల్లు లాంటి వాడు ఆయన, ముఖము ఇల్లు లాంటిది. ఇంట్లో జనం ఉన్నట్లుగా ఆయన ముఖమునందే ఈ ద్వయమంత్రం ఉంటుంది. మరి ఈ ద్వయమంత్రం ఉన్నప్పుడు ఈ ద్వయమంత్రం ఎటువంటిది అంటే పరిమళము కలిగినది అన్నారు. ద్వయమంత్రానికి పరిమళం ఉంటుందట. మరి మిగిలిన మంత్రాలకి ఉంటుందో ఉండదో, చాలా చాలా గొప్ప గొప్ప మహామహామంత్రాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు లోకంలో. మరి వాటికి ఎక్కడైనా పరిమళం ఉందో లేదో తెలియదు మనకి, కానీ ద్వయమంత్రానికి పరిమళం ఉన్నది. ఇది ఇంకొక చోట తెలుస్తుంది మనకి. ఎలాగూ అంటే రామానుజుల వారి కాలంలో కూరత్తాళ్ళవాను వారికి సంతానము, ఇద్దరు బిడ్డలు పుట్టారు. వారి పేర్లు పెట్టాలి అని చెప్పి ఆయన గోవింద భట్టర్ని పంపించారు, తీసుకురావయ్యా ఆ ఇద్దరిని అని. ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొస్తూ ఆయన సంధ్య వేళట ఏదో మంత్రాలు చదువుకుంటూ తీసుకొచ్చాడు. రామానుజుల వారికి ఆ దగ్గర ఒక ఉయ్యాల తొట్టిలో పొరుండు పెట్టారు. రామానుజుల వారు అన్నారు, ఏమిటి ద్వయమంత్రం వాసన వస్తుంది,
ఈ ఇద్దరి దగ్గర ద్వయమంత్రం వాసన వస్తుందయ్యా. అంటే స్వామి, ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ తీసుకొచ్చాను, ఏమైనా గాలి ధూళి లాంటిది ఏదైనా ఆ తగులుతుందేమోనని అలా ద్వయమంత్ర ఉచ్చారణ చేస్తూ తీసుకొచ్చాను అన్నాడు ఆయన. ఆహా, ఆ పరిమళం వస్తూ ఉన్నది కనుక నీవే వీరికి ఆ ద్వయమంత్ర ఉపదేశం చేసిన వాడివయ్యావు, గురువు అయ్యావు అన్నాడు ఆయన. అలా ఆ గోవింద భట్టర్ వారే వారికి గురువు. ఆ వచ్చినటువంటి ఆ ఇద్దరికి కూడా ఆ తీసుకొచ్చిన పిల్లలకు పెద్ద ఆయనకి పరాశర భట్టరు అని, చిన్న ఆయనకి వ్యాస భట్టరు అని ఈ ఇద్దరు పేర్లు పెట్టాలి అనేది నమ్మాళ్ళు వారి కోరిక. ఇది తీర్చాడు ఇలా. అయితే ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ద్వయమంత్రమునకు పరిమళము ఉన్నది. ఆ మంత్రమునకు పరిమళము ఉన్నది. ఈ మంత్రమునకు పరిమళం ఉన్నది కనుక ఇది పద్మము అంటారు. ఇది పద్మము. ఈ పద్మమునందు పద్మము ఉంటే మరి తుమ్మిద కూడా ఉండాలి. ఆ తుమ్మిద ఎలా ఉంటుందంటే, ఇది షట్పదము అన్నారు. ఆరు పదాలు ఉంటాయట దీంట్లో. ఇది షట్పదం కూడా. పద్మము, షట్పదము రెండు ఈ మంత్రము. కనుక ఇప్పుడు ఈ విష్ణు చిత్తుల వారు ఈ ద్వయమంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటే ఆ పరిమళం వచ్చేటటువంటి పద్మము వంటి ముఖము ఈయనది. ద్వయ సద్మ పద్మ వదనుడు ఈయన. ఇక్కడ రెండు ఉపమానములు చెబుతాడు. ద్వయమునకు సద్మము ఇల్లు లాంటిది, పద్మము వంటిది ఆ ముఖము అని. అది ఎందుకు చెప్పారంటే, ఇందుకు నిరంతరము ఉచ్చారణ చేస్తూ ఉంటాడు. ఒకటి, ఆ ద్వయమంత్రము యొక్క పరిమళము వస్తూ ఉంటుంది కనుక పద్మమునందు పరిమళం వచ్చినట్లుగా పద్మము వంటిది ఈ ముఖము అయింది. ద్వయసద్మ పద్మ వదనుడు అశ్రాంతయోగాంధూబద్ధ మధుద్విషద్విరదుడు. నిరంతరము కూడా ఆ యోగము చేత, అష్టాంగ యోగము చేత తన హృదయ కమలమునందు మధుద్విట్టు ఆ మధుసూదనుడు అనేటటువంటి ఆ విష్ణుమూర్తి అనే ఏనుగుని గొలుసు చేత కట్టేసినట్లుగా తన హృదయ పద్మమునందు కట్టేశాడు ఆయన. ఉరుచ్ఛందో బృంద తదంత వాక్ అపఠనా సంజాత తజ్జన్య నిష్పద్ద ద్వైత సుసంవిధాలయుడు. ఛందో బృందము, వేదములు, వేదాంతములు అన్నీ కూడా అపఠనా చదవకుండగానే, ఆయన ఏం చదవలేదు ఈ వేద వేదాంతములను ఏ గురువు గారి దగ్గర చదవలేదు. అందుకే గురుముఖం అనధీత్య అంటారు ఆయన. తనియన్ అని చెబుతారు. అంటే గురుముఖముగా చదవలేదు ఆయన. చదవకపోయినప్పటికీ చదివితే వచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం వచ్చేసింది, చదవకుండా వచ్చేసింది ఈయనకి. ఏమిటి అది ఆ జ్ఞానం అని అంటే, జీవుడికి దేవుడికి ఉన్నటువంటి భేదము, ద్వైతము, అంటే అది వేరు ఇది వేరు అనేటటువంటి స్థితి ఈయనకి అర్థమైనది. అటువంటి జ్ఞానం కలవాడు, అటువంటి వాడు ఆయన. ఆ మాల కైంకర్యము చేసుకుంటూ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నాడు ఆయన. మరి మాలా కైంకర్యం చేయటము, పరమాత్మకి దండలు గుచ్చటము, తీసుకెళ్ళి ఇయ్యటము అంతేనా అంటే కాదు. భాగవతులకు కూడా తదీయ ఆరాధన, భోజనాలు పెడుతూ ఉంటాడు ఆయన. మరి ఎలా పెడతాడండి అని అంటే, న్యాయార్జిత విత్తంబున నా యోగీశ్వరుడు వెట్టు నన్నంబు ఆ ప్రాలేయ పటీరాచల విపజ్యాయాతాయాత వైష్ణవావళికెల్లం. న్యాయార్జిత విత్తము, అనేక విధములుగా ధనము వస్తూ ఉంటుంది. ఆయన వచ్చినటువంటి ధనాన్ని తదీయారాధన వైష్ణవులకు భోజనాలు పెడుతూ ఉంటాడు. ఇదేమిటండి మరి ఆ ఊర్లో ఎక్కడున్నారు, కొన్ని ఊర్లో ఉన్నాళ్ళకే రోజు పెడుతున్నాడా అంటే కాదు. ఆ ప్రాలేయ పటీరాచల పద్య ఆయాతాయాత వైష్ణవావళి, ఆ ప్రాలేయము, ప్రాలేయ శైలము అంటే మంచుకొండ, ఆ హిమాలయము నుండి పటీరాచలము అంటే ఇక్కడ మలయ పర్వతము, ఆ మలయ పర్వతము అక్కడ ఈయన ఉంటాడు అనంత పద్మనాభస్వామి. ఇక్కడ హిమాలయములయందు బదరీ నారాయణ స్వామి
అక్కడ నుంచి ఇక్కడకు యాత్ర చేస్తూ ఉంటారు వైష్ణవులు. అలా ఆ మార్గమునందు వస్తూ ఉంటారు. మనకి ఇంకొక మార్గం తెలుసు, ఏమిటంటే కాశీ రామేశ్వరము అంటారు. అంటే కాశీ నుంచి రామేశ్వరానికి యాత్ర చేస్తూ ఉంటారు శివభక్తులు. ఈ గంగాజలం తీసుకెళ్ళి అక్కడ కలపటము, అక్కడ ఆ సముద్ర జలం తీసుకొచ్చి ఇక్కడ కలపటము, ఇలా చేస్తూ ఉంటారు. సరే, వీరు వైష్ణవులట ఇక్కడ నుంచి ఆ బదరీ క్షేత్రము నుండి ఆ అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రము వరకు, ఆ పటీరాచలము అంటే మలయాచలం, మలయ పర్వతం, చందన వృక్షములు మంచి గంధపు చెట్లు ఉన్నటువంటి పర్వతం, అక్కడికి పోతూ ఉంటారు. అలా వెళ్ళేటటువంటి వారు ఈ శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారు ఇలా తదీయారాధన చేస్తూ ఉంటారు అని తెలుసుకొని ఈ దారికి వస్తూ ఉంటారు అందరూ. వారి ఇంట బస చేస్తూ ఉంటారు, అక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు, అలా వెళుతూ ఉంటారు. పూర్వము కాశీ నుంచే బ్రాహ్మణులు వచ్చేవారట మా ఊరు, అది ఒక్కపట్ల వారి పాలెము, నాగాయలంక దగ్గర ఉన్నటువంటి ఊరు. అక్కడ ఉండేవారట నేతి బావయ్య, వరాల రామయ్య అని మా పూర్వులు. వారు బాగా భోజనాలు పెడుతూ ఉండేవారు, జారీ చెంబులు ఉండేవి. అంటే మంచి నేయి వడ్డించే పెద్ద పెద్ద రంధ్రములు కలిగినటువంటివి, కేజీలు కేజీలు నేయి పట్టేటటువంటి వాటితో వడ్డిస్తూ ఉండేవారు. పూర్ణములు పెడుతూ ఉండేవారట, పూర్ణాలకి బొర్రె పెట్టి ఆ నేతి భాండముల్లో వేసి బాగా పీల్చుకున్న తర్వాత అవి తింటూ ఉండేవారట. అలా కాశీ నుంచి కూడా వచ్చేవారు అని చెప్పేవారు. అంటే రామేశ్వర యాత్ర చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉండేవారేమో మరి, అలా చెప్పగా విన్నాను నేను. అలాంటివి జరుగుతూ ఉన్నాయి పూర్వము. మన చరిత్రలన్నీ కూడా మరుగున పడిపోయి ఏదైనా చెబుతూ ఉంటే ఏమైపోయిందని అంటే ఇప్పుడు మనమేమీ చేయటం లేదు కనుక, మనం చెప్పేదంతా మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్న సామెతలోకి వెళ్ళిపోయింది. మా తాతలు ఏదో నేతలు తాగితే మన మూతులు వాసనలు రావు కదా, మరి వాళ్ళు చేసిన పనులు మనం కూడా చెయ్యాలి. వారు భక్తులైతే మనము భక్తి చెయ్యాలి, వారు జ్ఞాన ప్రబోధం చేస్తే మనము చెయ్యాలి. అలా చేసినప్పుడు వారి యొక్క విలువని నిలిపిన వారిని అవుతాము, వారికి తగిన వారిని అవుతాము మనము. అలా పెడుతూ ఉన్నారు ఆయన ఆ భోజనాలు. దీనికి ప్రసిద్ధమైనటువంటి ఒక పద్యము లోకంలో కూడా వాడుకలో ఉన్నది. ఏమిటనంటే ఆయన ఎప్పటి వరకు పెడుతూ ఉండేవాడండి ఈ భోజనాలు అని అంటే, ఆ నిష్టానిధిగేహ సీమ నడురేయాలించినన్ రోయునెంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖబహుత నాస్తి ఉష్ణత నాస్త్యపూపో నాస్తి ఓదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలు. ఆ నిష్టానిధి గ్రేహసీమ నడురేయి ఆలించినం. అర్ధరాత్రి వేళల్లో కూడా వినపడుతూ ఉంటాయట మాటలు ఆయన ఇంట్లో నుంచి. ఏం వినపడుతూ ఉంటాయి అంటే, నాగేంద్ర శయాను పుణ్యకథలు, ఆ విష్ణుమూర్తి యొక్క కథలు, భాగవతము, ఆ విష్ణు పురాణము, శ్రీమద్ రామాయణము పారాయణలు చేస్తూ ఉంటారు, ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఆ పుణ్యకథల యొక్క ఆ ధ్వనులు వినపడుతూ ఉంటాయి. అలాగే దివ్య ప్రబంధ అనుసంధాన ధ్వానము, దివ్య ప్రబంధాలు కూడా అంతకుముందు ఉన్నటువంటివి, ఆ మహాపురుషులు అలవార్లు చెప్పినటువంటి ప్రబంధములు, వాటిని అనుసంధానం చేస్తూ ఉంటారు కొందరు మహాపురుషులు. ఇక మరొక కేకలు మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ అర్ధరాత్రి వస్తూ ఉంటే మరి భోజనాలకు అర్ధరాత్రి అయిపోయేటప్పటికీ ఎప్పుడో ప్రొద్దున వండినటువంటివి, మరల మధ్యాహ్నం వండినటువంటివి అన్నీ అయిపోతూ ఉన్నాయి. కనుక నాస్తి శాఖబహుత, అయ్యా కూరలు ఎక్కువగా లేవు, ఏయో ఒకటో రెండో కూరలు ఉన్నాయి. నాస్తి ఉష్ణత, వేడి కూడా లేదు, చాలాసేపు అయింది. నాస్తి అపూపో, ఆ అపూపములు అయిపోయినాయి, ఆ గారెలు పూర్ణములు మొదలైనవి పిండి వంటలన్నీ అయిపోయినాయి. నాస్తి ఓదన సౌష్ఠవంచ, అన్నం కూడా కొంచెం మెత్తగిల్లిపోయింది, దయచేసి
తినండి, కృపయా భోక్తవ్యం దయచేసి తీసుకోండి, తినండి, దయచేయండి, ఇలా ఆరగించండి అని ఇలా బ్రతిమాలుతూ వినయంగా కొసరి వడ్డిస్తూ ఉంటారట. మరి అంతరాత్రి వచ్చినటువంటి వారికి అసలు ఆకలి దహించుకుపోతూ ఉంటే ఆకలి రుచి ఎరగదని సామెతగా తింటూ ఉంటారు వారు. ఈ పద్యము చాలా ప్రసిద్ధము, ఎంత అంటే జగత్ ప్రసిద్ధం, అందరికీ తెలుసు. విష్ణు చిత్తుల వారి ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటాయి, దేవరాయలు ఇలా రాశాడు ఇవని. అలాంటి సమయంలో ఆ పాండ్యనగరాన్ని పరిపాలించేటటువంటి ఆ రాజు రాత్రి వేళలలో కూడా ఆయన తన ప్రజలు ఎలా ఏమనుకుంటూ ఉన్నారో, తన పరిపాలన ఎలా ఉన్నదో తెలుసుకోవాలి అని చెప్పి గస్తీ తిరుగుతూ ఉండేవాడట. ఆయన భటులతో పాటుగా మారువేషంతో తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉంటే ఒక సత్రమునందు ఒక నలుగురు ఉన్నారు, ఎవరో పరదేశీయులు. అలా వచ్చిపోయేవారు ఏ మాటలు చెప్పుకుంటూ ఉంటే ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, అక్కడ వాళ్ళు వింటూ ఉన్నారు, మంచి మాటలే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చెబుతూ ఉన్నాడట, అంటే మనకి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి సుమా, ఏమి తెలుసుకోవాలి అని అంటే ఒక సూక్తి చెబుతా వినండి. వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిషార్ధమర్థం దివసాయతేత వార్ధక్య హేతోర్వయసానవేన పరత్ర హేతోరిహ జన్మనాచ. మనకి వర్షాకాలము 4 నెలలు ఉంటుంది, బయటికి వెళ్ళలేం, ఈ కాలం లాంటిది కాదు కదా, బయటికి వెళ్ళటానికి వీలు కాదు సుమా. వర్షాలు అలా జోరున కురుస్తూ ఉండేవి, పట్టి విడవకుండా. ఇప్పుడు బయటికి వెళ్ళలేమనుకోండి కరోనా వలన, దీని భయం. అప్పుడు వర్షములు విపరీతంగా కురుస్తూ ఉంటే బయటికి వెళ్ళటానికి వీలు ఉండేది కాదు. కనుక మరి అప్పుడు ఏదైనా కావాలి అని అంటే దానికి కావలసినటువంటి వస్తు సంభారాలు, ఎండు కట్టెలు కానీ, ఆ బియ్యము ఇట్లాంటివి కానీ, ఉప్పు పప్పు చింతపండు లాంటివి కానీ, అవన్నీ కూడా మిగిలిన 8 మాసములలో సంపాదించుకొని నిలవ పెట్టుకోవాలి. బయటికి వెళ్ళే వీలు కూడా ఉండేది కాదట, మోకాళ్ళలోతు దిగిపోతూ ఉండేవి. అసలు ఒక ఊరికి మరొక ఊరికి సంబంధమే ఉండేది కాదు. ఆ ఊరిలో వారు కూడా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళటానికి కూడా వీలు లేనటువంటి స్థితి వర్షం అది, ఇప్పటి స్థితిలాగానే. కనుక అప్పుడు కావలసినవన్నీ కూడా మిగిలిన 8 నెలలు సంపాదించి పెట్టుకుంటే హాయిగా గడిచిపోతుంది ఆ 4 నెలలు. కనుక ఇది జాగ్రత్త అన్నమాట, ముందు జాగ్రత్త చర్య. వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిషార్ధమర్థం దివసాయతేత. ఇక మిగిలిన కాలములో కూడా, ఇంకా సంవత్సర కాలమంతా రాత్రి కాలమునందు ఏదైనా అవసరమయ్యేటటువంటి నూనెలు కానీ, ఆ దీపాలు వెలిగించుకోవటానికి ఒత్తులు కానీ ఇలాంటివి పగలే తెచ్చి ఉంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏం కరెంటు లైట్లు లేవు, ఈ టార్చ్ లైట్లు కూడా లేవు, అసలు ఎక్కడా వెలిగించడానికి కూడా ఏమీ ఉండేది కాదు. అందుకని పగలే తెచ్చి అట్టి పెట్టుకోవాలి సుమా, ఇది ముందు జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. వార్ధక్య హేతోర్ వయసానవేనా, వార్ధక్య ముసలితనము వ్యాఘ్రీవ తిష్టతి. ఓ పెద్ద పులిలాగా కూర్చొని ఉంటుందట, పులిలాగా పైన పడుద్ది అది వచ్చి ముసలితనం. అంటే ఏం చేయవసరంలా, రోజులు గడుస్తూ ఉంటే అదే ముసలితనం వచ్చేస్తూ ఉంటుంది, ఆ పటుత్వం ఏమి ఉండదు. కాలు ఇక్కడేస్తుంటే అక్కడికి వెళ్ళి పడిపోతూ ఉంటుంది, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, కళ్ళు కనపడవు, ఉక్కిస దగ్గు ఇలాంటి రోగాలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవి రాకముందే రామభజన చేయమన్నారు వాసుదాసు గారు, చెప్పారు మహాపురుషులు ఆయన. దంతంబులూడునను చింత పుట్టకమున్న వడకున కాల్దడ బడకమున్న నందనులు తనుజు చిన్నగకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామ 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 శ్రీరామ శ్రీరామ రామయనుచు
ధ్యానమొనరించువాడెపో ధన్యతముడు. అలా ధ్యానం చేయాలి అప్పుడే, ముసలివాడు కాకముందే అలా రామనామాన్ని ధ్యానం చేసుకోవాలి. అలాగే ఆ ముసలి వయస్సులో ఏదైనా దాచిపెట్టుకుంటే ఆ వయస్సుకి కాస్త ఏదో బంగారం కానీ డబ్బు కానీ రక్షణకై ఉంటుంది. అప్పటికీ కాదు ఇప్పటికి కూడా అంతే. ఆ ముసలి వాళ్ళు దాదాపుగా 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు దాచిపెట్టుకోమంటూ ఉన్నారు చాలామంది నిపుణులందరూ కూడా. మీరేదో ప్లాట్లు కొని బంగారాలు పెట్టుకొని ఇలాంటివి కానీ ఉంచుకుంటే పిల్లలు అమ్మనియ్యరు, మీ అవసరాలకి ఏమీ ఇయ్యరు. రోగం వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు అది అమ్మాలా, నేను చూస్తాలే అంటారు, చూడరు. నువ్వు యాత్రలకు వెళ్ళాలన్నా రూపాయి ఉండదు నీ చేతిలో, నువ్వేదైనా తినాలన్నా నీ చేతిలో ఏమీ ఉండదు. నువ్వు ముసలివాడి అయిన తరువాత ఇలా ఉంటుంది పరిస్థితి. కనుక ముందే దాచిపెట్టుకో, ముసలితనానికి ముందే కూడా ధనాన్ని నీవు చక్కగా ఆ బ్యాంకులో దాచిపెట్టుకో, సేవింగ్ అకౌంట్లో పెట్టుకో, ఫిక్స్డ్లు గిక్స్డ్లు చేసుకోకుండా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటట్లుగా పెట్టుకో. అది ఏటీఎం లాగా ఉండాలి, ఆ కార్డు పెట్టి తెచ్చుకోవటానికి వీలుగా ఉంటే నీకు పనికొస్తుంది సుమా. ఇలా ధనాన్ని ఉంచుకోవాలి. ఆ తరువాత పరత్ర హేతోరిహ జన్మనాచ, ఆ పరలోకానికి కావలసినటువంటి పుణ్యము ఏదైనా కావాలంటే ఈ జన్మలోనే సంపాదించుకోవాలి సుమా. అంటే మానవుడిగా పుట్టినప్పుడే మానవ జన్మ తోనే సాధ్యమవుతుంది తప్ప ఇతర జంతు జన్మలు అవి వాటికి జ్ఞానం ఉండదు, సంపాదించుకునే స్థితి కూడా ఉండదు. మానవుడు అయి పుట్టిన తర్వాత పరలోక ప్రయత్నం చేయి. మొన్న ఒకసారి భర్తృగారు చెప్పింది చెప్పుకున్నాం, ఈ లోకంలో పుట్టి పరలోకానికి ప్రయత్నం చేయకపోతే వాడు జీవితం వ్యర్థము. ఎప్పుడో చేయొచ్చులే అంటూ ఉంటారు చాలామంది, అది సాధ్యమయ్యేటటువంటిది కాదు. వయస్సు మళ్ళిన తర్వాత బాల్యంలో ఎందుకు, పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఆస్తులు పంచిచ్చి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పెళ్ళి అయిన తర్వాత నీ వల్ల కాదిక అనుకుంటావే కానీ అది సాధ్యం కాదు. యదహరేవ విరజయత్తు తదహరేవ ప్రవ్రజయత్తు. ఏ క్షణంలో నీకు వైరాగ్యం వచ్చిందో ఆ క్షణంలోనే భగవదర్పణ చేసే నీ మనసుని. అలా చేసి చక్కగా ఒక ఆచార్యుడిని ఆశ్రయించు. అలా ఆశ్రయించినట్లయితే భౌతికంగా కూడా తెలిసేటట్లు ఉంటే నిన్నెవరూ ఏం చేయలేరు. ఆ తిరుమణి ధరించు, ఊర్ధ్వపుండ్రాన్ని ధరించు, ముఖమునందు భుజమునందు శంఖచక్రములు ధరించు, మెడలో తులసి నళినాక్షమాలలు ధరించు. ఇలా ధరించితే నీవు ఇక చెడిపోయే అవకాశం ఉండదు. బజార్లో నిలబడి తినలేవు. ఇలా బజార్లో నిలబడి తినగలవా? ఈ బొట్లు పెట్టుకుని వేసుకుని బీడీలో సిగరెట్లో కాల్చగలవా? చుట్టలు కాల్చగలవా? చెయ్యలేవు. అందుకే వేషము ఉండాలి. అలాగే ఒక ఆశ్రయణం కూడా ఉండాలి, పోకుండా కాపాడుతుంది నిన్నది. ఈ జన్మలో చేస్తేనే అది పరజన్మకి నీకు ఆ లోకానికి వెళ్ళటానికి పనికి వస్తుంది, లేకపోతే అది సాధ్యం కాదు అని చెప్పాడు. అది విన్నాడు రాజు. చాలా బాగుంది ఇతను చెప్పింది. ఆ పై మూడు సత్యమే కదా, అది వర్షాకాలానికి కావలసింది, మిగిలిన 8 నెలల్లో సంపాదించుకుంటేనే హాయిగా ఉంటాం. అలాగే పగలు రాత్రికి కావలసినటువంటివి పగలే సంపాదించుకోవాలి, ముసలితనానికి కావలసింది వయస్సులోనే సంపాదించుకోవాలి. కనుక పరలోకానికి కావలసింది ఈ జన్మలోనే సంపాదించుకోవాలి. చాలా చక్కగా చెప్పాడని చెప్పి ఆ పరదేశ దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారము, నేను ఈ దేశాన్ని పాలించే రాజుని, మీరు మహాజ్ఞానులలాగా ఉన్నారు. రాజున గబగబా లేచారు వాళ్ళు భయంతో. రాజు అనగానే అమ్మో రాజుగారికి నమస్కారం, నమస్కారము. సరే మీరు జ్ఞానులలాగా ఉన్నారు, చెప్పింది చాలా బాగుంది. పరలోక ప్రయత్నము ఏం చెయ్యాలి, ఎలా చేస్తే పరలోకం చేరుతాము అంటే గడగడగడ వణిగిపోతున్నాడు. అయ్యా నాకింతే తెలుసు, ఏం చెయ్యాలో నాకేమీ తెలియదండి, ఏదో విన్న మాటలు ఎంగిలికోతలు అలా చెప్పుకుంటూ ఉంటా, ఎవరో చెప్పగా విన్న మాటలు చెప్పుకుంటూ ఉంటా, నేనేం చదువుకోలేదు, నాకేం తెలియదు. అయ్యా దయచేసి నన్ను విడిచిపెట్టండి, నీకేం భయం లేదు చెప్పవయ్యా, నీకు అభయమిస్తూ ఉన్నా. అయ్యో నిజంగా తెలియదు స్వామి,
మీరు మహారాజులు కనుక మీరు ఏదైనా సరే చేయగలరు, పండిత సభలు ఏర్పాటు చేసి ఆ పిలిపించి మీరే తెలుసుకోండి అన్ను. నిజంగా తెలియదంటే ఇంకేం చేస్తాడు పాపం? రాజుగారు వచ్చేశాడు. తెల్లవారిన తర్వాత మంత్రులు సేనాపతులను పిలిపించి జరిగిన సంగతి అంతా చెప్పి, ఎవరైనా సరే పరతత్వాన్ని స్థాపించాలి, ఎవరి దేవుడో మరి తెలియదు కదా, మనకి మోక్షం ఎలా వస్తుందో తెలియదు కదా, అలా చేసేటప్పుడు పండితులు జ్ఞానులు ఎవరైనా సరే మఠాధిపతులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పరతత్వ నిర్ధారణ చేస్తే రాజుగారు శిష్యుడవుతాడు చెప్పండి అంటే, అయ్యా దానితో పాటుగా కాస్త ధనం కూడా ఏదైనా పెడితే ధనాశకు వస్తారు, అది చేద్దాం, ఒక 10,000 నిష్కములు శుల్కంగా పెట్టండి, అది ఆ పైన వేలాడు కట్టిస్తాం సభలో, పైన పైన కట్టిస్తాం, ఎవరు చెప్పింది సత్యమైతే ఆ మూట, ఆ వరహాల మూట, బంగారపు మూట తెగి కింద పడాలి, అది సత్యము, వారిది సత్యమని ఒప్పుకుందాం, కనుక మనము ఈ పని చేద్దాము అని చెప్పి ఆ వెంటనే సభ మండపం తయారు చేయించేసి ఈ వరహాలు కూడా ఆ 10,000 వరహాలు పోగు చేసి గాలిము ఒక కట్టి పైన కట్టించారు, సాటింపులు వేయించారు, ఇక వస్తూ ఉన్నారు. హరి ఉన్నొక్కడన్నా హరి ఒక్కడన్నా ఒక్కొక్కడు వచ్చి ఆ పరమశివుడే ఆ జగత్కర్త, ఆయనే మోక్షప్రదాత అని చెబుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఆ విష్ణుమూర్తే మోక్షప్రదాత అని చెబుతూ ఉన్నాడు. మరొక ఆయన వచ్చి కుమారస్వామే మోక్షప్రదాత. మరొక ఆయన అసలు ఈ ముగ్గురికి కూడా మూలమైనటువంటి అమ్మ ఒకటి ఉంది, ఆమె 3 గుడ్లు పెట్టింది, ఆ గుడ్లలో నుంచి ఇలా ఈ త్రిమూర్తులు వారి భార్యలు వచ్చారంటూ ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు కాదంటూ ఉన్నారు. వాదమలా జరిగిపోతూనే ఉన్నది, కానీ ఆ గాలిము తెగటం లేదు, మూట కింద పడటం లేదు, పరతత్వ నిర్ధారణ జరగటము లేదు. ఇలా ఉండగా విష్ణుచిత్తుల వారికి కలలో కనిపించాడు వటపత్రశాయి. ఓయ్ విష్ణుచిత్తులు విష్ణుచిత్తులు, అయ్యయ్యా స్వామి ఏంటి తమరు ఇలా వచ్చారు? ఏమి లేదయ్యా, ఆ పాండ్యరాజు ఉన్నాడే విరక్తుడై ఉన్నాడు అయ్యా, ఆ విరక్తుడైన అతడు ఇలా చేస్తూ ఉన్నాడు, పండిత సభలు ఏర్పాటు చేయించాడు, నీవక్కడికి పోయి నేనే పరతత్వం అని చెప్పి వారిని జయించి వాదించు, నిన్ను గెలిపిస్తా అన్నాడు. ఏ స్వామి నేనా, నేనేం చదువుకున్నా, నేనేం పోయి ఏం చేయనక్కడ, స్వామి నన్ను ఇతఃపురాపఠిత శాస్త్రగ్రంథ జాత్యంధు ఆరామక్ష్మాఖనన క్రియాఖర ఖనిత్రగ్రాహితోజ్జత్కిణ స్తోమా స్నిగ్ధకరుణ్ భవద్భవన దాసున్ వాదిగాబొంకుచో భూమీభృత్సభ నోటమైన అయశంబుల్ మీకు కాకుండునే. నన్ను పంపిస్తావు, ఇతఃపురాపఠిత శాస్త్రగ్రంథ జాత్యంధుడిని నేను, శాస్త్రగ్రంథముల ఎందు పుట్టు గురుడ్డి, నాకేమీ తెలియదే, ఏం చేయాలి నేను అక్కడికనంటే, ఇదిగో తోటలు తవ్వా, పలుగు పార పట్టుకుని తవ్వితే ఇదిగో కాయలు కాసినవి, కిణములు చేతిలో అరచేతిలో కాసినవి, ఇగో చూడండి అని చెప్పి ఈ చేతులు 2 చూపించాలి. ఇదంటయా నేను చేయాల్సిన పని? నీకు అవమానం కాదా? నేను చేయగలిగిన పని చెప్పవయ్యా. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకి కావహనంగో వనమాలికాకరణమో వాల్లభ్య లభ్యధ్వజగ్రహణంబో యజనాథపత్రధృతియో ద్రాగ్దీపికారోపమో నృహరీ వాదమా నాకు లేర ఇతరుల్ నీలీల కుంభాత్రముల్. ఏంటయ్యా, ఇంకొకసారి ఓడ్చమంటే ఊడుస్తా దేవాలయాన్ని, బిందె తీర్థం మరొక బిందె తెమ్మంటే తెస్తా, ఊరేగుతాను ఇంకొకసారి అనంటే ఆ పల్లకి మోసుకుని వెళ్తా, లేదు మోసేవాళ్ళు ఉన్నారు దీపం పట్టుకోమంటే దీపం పట్టుకుంటా. ఇలా పరిచర్య చేయటానికి పనికొచ్చేవాడికి నాకు వాదం ఏంటి స్వామి, నీకెవరు దొరకలేదా నీకు అంటే ఆయన అన్నాడు, నీ ఇచ్చయే మిన్నక పోవోయి, నీ ఇష్టమేనటయ్యా, నువ్వు ఎదురు చెప్తావా నాకు, వాది గెలిపింతుని నిన్ను గెలిపిస్తా పో, వెళ్ళటం వరకే నీ బాధ్యత అన్నాడు. అదృశ్యమైపోయాడు. ఈయనకి ఇది స్వప్నమని అప్పుడు తెలిసింది.
తెలిసి స్వామి ఇలా చెప్పాడు, శాసించాడు, వెళ్ళాల్సిందేనని చెప్పి ఒక నలుగురిని తోడు తీసుకుని, మరి అది పట్టణం కదా, ఈయనకి అసలు ఏమీ తెలియదాయే, ఒక జ్ఞానం కూడా తెలియనటువంటి వాడు తోడు పెట్టుకుని వెళ్ళాడు. ఆయన వెళ్తే వాదం జరుగుతూ ఉన్నది కనుక రాజద్వారము దగ్గర ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు లేరు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఒక ప్రక్కన కూర్చుని తాటాకులు గ్రంథాలు తిరిగేస్తున్నారు, శైవులు ఒక ప్రక్కన కూర్చుని ఆ పురాణాలు తిరిగేస్తున్నారు, ఎవరికి వారికి కావలసినటువంటి ప్రమాణాలు వైదికులు ఒక ప్రక్కన, వేదములు వేదాంతులు ఒక ప్రక్కన, ఇలా పెద్ద సభ అదంతా గుట్టలు గుట్టలు కూర్చుని ఉన్నారు. ఈయన సరాసరిని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వేదిక మీదకు. ఆ వైష్ణవులు అందరూ అంటూ ఉన్నారు, ఏమయ్యో విష్ణు చిత్తులు ఇటురా ఇటురా అటుపోతావు ఎక్కడికి అంటే, పాప ఈయనకేం తెలియదు కదా, ఈయన ఎక్కితే అవమానం అనుకుంటున్నారు వీళ్ళంతా, నాకు తెలుసులే అన్నట్లు చెయ్యలా ఊపుకుంటూ వెళ్ళిపోయి ఆ వేదిక మీద కూర్చున్నాడు. ఆయన సరాసరి వెళ్ళిపోయి వేదిక మీద కూర్చున్నాడు. కూర్చుని అన్నాడు, మహారాజా నీవు విను, మాధ్యస్థం వహించి నీవు విను, వీళ్ళందరూ ఏమంటున్నారో అవన్నీ కూడా పరాస్తం చేసి నీకు పరతత్వ నిర్ణయం చేస్తా అంటే, రాజుగారు కూడా వచ్చి దగ్గర కూర్చున్నాడు. పిలిపించాడు ఆయన, ఒక్కొక్కళ్ళే రమ్మన్నాడు. అందులో నొకమేటికి అభిముఖుండయ్యా తడని నవన్నీయును మున్నను వదించి తొడగకన్నిటికన్ని దూషణంబులు వేగపడక తత్సభ యొడవడగ బలికి. ఒక్కొక్కళ్ళే పిలుస్తున్నాడు, రా ఏం చెబుతావు నువ్వు, ఇదేనా నువ్వు చెబుతుంది, ఇంతేనా ఇంకేమైనా ఉందా, ఇంతే అని అతని చేత ఒప్పించి అన్నిటికీ అన్ని దూషణంబులు వాటన్నిటికీ కూడా లోపములను చూపించి వాటన్నింటినీ కూడా ఖండించి వేస్తూ ఉన్నాడు. క్రందుగా రేగిన కలగక అందర తీర్చి, ఒక్కసారి గుట్టగుట్టగా వస్తూ ఉన్నారట మీద పడటానికి. వాదం అంటే అదేగా, గుట్టగా మీదకు వస్తూ ఉంటే ఆగండి, అందరూ ఒక్కసారి వస్తే ఎలా కుదురుతుంది, ఆగండి అక్కడ ఉండండి అని చెప్పి మరలి ఆ మొదటి వానికినే, ఎవడైతే అంతకుముందు కూర్చొని ఉన్నాడో వాడినే కూర్చోబెట్టి రాజుగారిని చూసి భయపడ్డారు, ఆగిపోయారు వాళ్ళు కూడా గుట్ట రాకుండా. మరి శృతి స్మృతి సూత్ర సమాజమునకు ఐక కంఠ్యంబు కావించి, శృతులు స్మృతులు ఆ బ్రహ్మసూత్రములు వీటన్నింటికీ కూడా ఐక కంఠ్యము, ఈ చెప్పేది మొత్తం ఒక్కటే సుమా అని నిరూపించి విజితు గావించి దయవా అని విడిచిపుచ్చి అయిపోయింది వాడి పని. అతడిని ఓడించి పొమ్మన్నాడు. నీవేమంటివి రమ్మన్ చావలివానికి అటుల గావించి, నువ్వేమంటున్నావు రా అని అతన్ని కూడా ఇలాగే చేసి ఆ విప్రుడు వాదసరళి అందర గెలిచన్, ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని పిలిచి మొత్తాన్ని కూడా ఓడించి అవతలు పడేశాడు. మొత్తం వెళ్ళిపోయారు. ఇక నా సిద్ధాంతం చెబుతున్నా వినవయ్యా మహారాజా, జగదుద్గతికి నిబీజము ప్రధానమన నీక్షత్యాదివీసున శబ్దవాది వరినీషుడేన నా భోగమాత్రేచ్చాద్యుదాహృత స్ఫూర్తి మాయావివాది ఫలియించు క్రియ నా ఫలమత ఇచ్చాది సర్వేషు గుణని అపూర్వవాది శాస్త్రయోనిత్వాది సరణి ఈశ్వరుని దెల్పెడు ననుమానమను పీలువాది నిత్యులందెల్ల నిత్యుడను శృత్యురూక్తి క్షణిక సర్వజ్ఞతేషి సౌగత వివాది అనుపపత్తేర్న అనుసూత్రమాది అయిన వాణి నృపతీషు ప్రత్యక్షవాది గెలిసే. ఆ బ్రహ్మసూత్రములు చిట్ట చివరి పరబ్రహ్మ నిర్ధారణ చేయటానికి మహర్షులందరూ కూడా ఏకమై ఒక్కచోట కూర్చొని నిర్ణయించినటువంటి సూత్రములు బ్రహ్మసూత్రములు. ఆ బ్రహ్మసూత్రములతో ఇతరుల యొక్క అభిప్రాయములు అన్నింటినీ కూడా పరాస్తం చేస్తూ ఉన్నాడు ఆయన. జగదుద్గతికి బీజము ప్రధానమనా, ఈ ప్రపంచానికి ఈ ప్రకృతి మాత్రమే కారణమది, దాని నుంచే పుడుతూ ఉంటాయి, దానిలోనే లయమవుతూ ఉంటాయి, వేరే ఏమీ లేదు అని చెబుతూ ఉంటాడు సాంఖ్యుడు. ఈ క్షతేర్ణ అశబ్దం అని బ్రహ్మసూత్రమది, అంటే దీనికి సృష్టి స్థితి లయములు చేయాలి అని అంటే సంకల్పం కావాలి. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఎవడైనా సరే అది ఆడు అనుకుని మొదలు పెడతాడు, కానీ వాటంతట జరిగిపోతూ ఉంటాయా? అన్నం వండాలి అని ఒక అనుకుంటేనే ఈ ప్రయత్నాలు జరుగుతాయి, కానీ
ఆ నిద్ర మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉంటే ఆ పాసి అది ఊడ్చుకుంటుందా, కళ్ళాపి ఆ నీళ్లు కొట్టుకుంటావా, ఆ బియ్యం ఏమి పొయ్యి మీదకి వెళ్ళి అన్నం ఉడుక్కుంటుందా, ఏమీ కాదు. చేస్తే కానీ మొదలవు, అలా చేయటాన్ని సంకల్పం అంటారు. అలాంటి సంకల్పం ప్రకృతికి లేదయ్యా, అది కలవాడు పరమాత్మ, కనుక నీ వాదం పనికిరాదు పో అన్నాడు. భోగమాత్ర ఒరి నీషుడేనా, అహం బ్రహ్మాస్మి, నేనేనయ్యా పరబ్రహ్మని అని అంటే, భోగమాత్ర సామ్యలింగాశ్చ జగద్వ్యాపార ఉద్యనాత్తు, పరమాత్మతో నీవు సమానుడవు అంతే, నీవు బ్రహ్మవే. కానీ ఎప్పుడవుతావు, ఈ ప్రకృతిని నీవు విడిచిపెట్టిన తర్వాత పరబ్రహ్మతో సమానమవుతావు. ఆయన్నే సేవించితే ఆయనలాగా అయిపోతావు నీవు. ఆయనలాగా అయినప్పుడు సరూపం, ఆయన రూపం నీకు వస్తుంది, భోగములన్నీ నీకు వస్తాయి అయ్యా. అంతేకాని ఆయనలో కలిసిపోవటం ఉండదు సుమా అని చెప్పి ఆ సూత్రములు చెప్పి అతడికి చెప్పాడు. ఇక ఇది అంతా కూడా తార్కికుడు అంటాడు. ఏదైనా ఒక ఇల్లు ఇక్కడ కట్టి ఉన్నదని అంటే ఎవడో కట్టిన వాడు చాలా గొప్పవాడు ఉంటాడు అని అనుమానముతో మనము తెలుసుకుంటాము. అలా ఈశ్వరుడు అనేవాడు ఆనుమానికేశ్వరుడు అంటాడు. అంటే శాస్త్రములు చెప్పవసరం లేదు అంటాడు ఆయన, కాదు శాస్త్రయోనిత్వాత్ అని ఒక సూత్రము. శాస్త్రమే యోనిగా కలవాడు పరబ్రహ్మ అంటే కారణము. శాస్త్రము ద్వారానే మనకు తెలుసయ్యా, లేకపోతే దేవుడు ఎవరు ఎవరికి తెలుసండి? దేవుడు ఎలా ఉంటాడు అసలు ఎవరికి తెలుసు? నేను వచ్చి దేవుణ్ణి అంటే, ఇప్పుడు చాలామంది వచ్చేసారు నేను దేవుణ్ణి అంటే నేను దేవుణ్ణి అనేవాళ్ళు, మరి ఆ లక్షణాలు ఉండాలా అవసరం లేదా? దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వశక్తి ఉండాలి. మరి వీళ్ళ దగ్గర సర్వజ్ఞత్వము ఉండదు, వీళ్ళకి ఏదో కొంతే తెలుసు, ఏదైనా అడిగితే చెప్పలేరు, అడగకూడదు అంటారు. సర్వశక్తి ఉండాలి, ఆ శక్తి ఏమి ఉండదు. ఊరికే జనాలను మోసం చేయడానికి రకరకాలైనటువంటి జిమ్మిక్కులు ట్రిక్కులు చూపిస్తూ ఉంటారు దేవుడి పేరుతో. అవన్నీ కూడా జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా చేసి చూపిస్తూ ఉంటారు, దీనికి దేవుడు ఎందుకు? కనుక అలా కాదు, శాస్త్రం చెప్పింది పరమాత్మ అంటే ఏమిటో. ఎతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వా తద్బ్రహ్మ. సృష్టి స్థితి లయములు ఎవడు చేస్తూ ఉన్నాడో అదిగో వాడు సుమా పరబ్రహ్మ అంటే. అతనికి ఒక చోటు ఉంది, అక్కడ ఉంటాడు ఆయన. పరమే వ్యోమన్, ఒక పరమ పదం ఉన్నది ఆయనకి, తద్విష్ణోహ పరమం పదం. ఆ విష్ణుమూర్తి ఆయనే, ఆయనకు ఉన్నటువంటి పరమపదము స్థానం అది, అక్కడికి చేరతారు అని శాస్త్రం చెబుతూ ఉన్నది అని అతడి నోరు ముగించాడు. ఫలియించు క్రియన, ఇక క్రియ మనం చేసే పని దాని అంతటదే ఫలితం వస్తూ ఉంటుంది, ఎవరు ఇవ్వసలేదంటాడు మీమాంసకుడు. అపూర్వం అనేదో ఒకటి పుడుతుంది, మనం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే దాని ద్వారా అపూర్వం అనేది పుడుతుంది, అదే మనకు ఫలమిస్తుంది అంటాడు. అంటే అది అచేతనం, మనం యజ్ఞం చేసాము అయిపోయింది, అగ్ని చల్లారిపోయింది, ఏమిటి అది ఇచ్చేదేంటి, ఇంకా ఇక్కడే కూడా చల్లారిపోయింది, నువ్వు దాంట్లో పోసిన ఆ హోమములో పోసిన అగ్నిలో వేసినటువంటి అన్నీ పోయినాయి, ఇంకా నీకేమిటి అది ఫలమిచ్చేది, ఇక బూడిద అది ఇచ్చేది. కనుక అది కాదయ్యా, ఫలమత ఉపపత్తేహే అనుపపత్తి, నువ్వు చెప్పింది సరైనటువంటిది కాదు. ఫలమిచ్చేవాడు పరమాత్మ, నువ్వు చేసిన కర్మకి ఫలమిస్తాడు పరమాత్మ ఇస్తాడు. కనుక ఆయనకు అర్పణగా చేసి, నువ్వేం చేస్తున్నావో ఆయనకు అర్పణగా చేసి వెళ్ళు అని ఆ సూత్రం చెప్పి అనుపపత్తేర్నా అని అతనిని చెప్పిన వాదాన్ని పరాస్తం చేశాడు ఆయన. ఇక ప్రత్యక్షవాది క్షణిక సర్వజ్ఞతేషి సౌగత వివాది, బౌద్ధులు ఉన్నారు ఈ మొత్తం ప్రపంచం అంతా క్షణికం క్షణికం క్షణికం, క్షణంలో పడుతుంది క్షణంలో పోతుంది అంటుంటారు వాళ్ళు. అలా కాదు, నిత్యులందెల్ల నిత్యుడు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు వేదములు. నిత్యులలో నిత్యుడు పరమాత్మ, కనుక పరమాత్మ నిత్యుడు, అతడేం క్షణికం కాదు సుమా అని ఇలా ఈ వాదములన్నింటినీ కూడా ఆ బ్రహ్మసూత్రముల చేత పరాస్తం చేసేసాడు ఆయన. మరి అన్నీ ఎలా వచ్చినాయండి అంటే, పరమాత్మ ఆవేశించాడు ఆయనకి, అందుకే చదవకుండా కూడా ఆయనకి విద్య వచ్చేసింది. ఇలా చెప్పి విద్వద్వందితుడా తడిట్లు సుఖ సంవిత్ తత్వబోధైక చుంచు ద్వైపాయన సూత్ర సచ్చుతికి నీషున్ము నిరూపించి
పై తద్విష్ణుత్వముదాని కన్యది విషద్వ్యావర్తనంగున్ విశిష్టాద్వైతం గును తేటగా తెలుప మాటాడిన్ ప్రమాణంబులను. ఆ పరమాత్మ ఉన్నాడే నారాయణుడు విష్ణుమూర్తి, ఆయన ఒక్కడే పరమాత్మ, మిగిలిన వారందరూ కూడా ఆయనకి అంగముల లాంటి వారు. ఇప్పుడు ఒక ఆత్మకి శరీరము ఉన్నట్లుగా, ఆ శరీరానికి కాళ్ళు చేతులు ముక్కు మొఖము ఉన్నట్లుగా ఈ దేవతలందరూ కూడా పరమాత్మకి అంగములు. సుమా అంగాని అన్యా దేవతా, అందరూ కూడా శివుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఆయనకి అంగములు. అందుకే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు. ఇవి ఏ దేవతకి నమస్కారం చేసినా కేశవుడికే చెందుతుంది అని చెప్పి ఉన్న ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్పేవాళ్ళకు కూడా అందరికీ తెలుసండి. కానీ ఇవందరికీ తెలిసినా వారి వారికి ఇష్టమైనటువంటి రూపం మీద వారికి ఇష్టం ఉంటుంది కనుక దాన్ని ధ్యానించుకుంటారు, ఎవరు కాదనరు. ఆ ఇష్టమైన లోకాలకే వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు లోకం లేదనుకుంటారా, ఏం పర్వాలేదు. ఆ లేదనుకున్న వాళ్ళకి అలా లేకుండానే నిరంతరము అలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూను. ఆ పరమాత్మ లోకం ఒకటి ఉంది అనుకుని అక్కడికి చేరాలి సుమా. అన్నింటి యందు కూడా అంతర్యామిగా ఉండి ప్రతిదానిని కూడా కూడి ఉన్నటువంటి వాడు నారాయణుడు అని చూపించాడు. దాన్ని విశిష్టాద్వైతంబును తేటగా తెలుప అన్నాడు కృష్ణదేవరాయలు. ఆ విష్ణు చిత్తుల వారి నోట పలికినట్లుగా చెప్పాడు ఆయన. విశిష్టాద్వైతాన్ని ఆయన ఇలా చెప్పాడు సుమ. అంటే ఎప్పుడు నిరంతరము కూడి ఉన్నదే విశిష్టాద్వైతం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతితో కలిసి జీవుడు ఉంటాడు ఎప్పుడు, ఆ జీవునితో కలిసి దేవుడు కూడా ఉంటాడు. ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇదే విశిష్టమైన అద్వైతము. ఈ లోకంలో ఉన్నప్పుడు అంతే. మరి ఈ లోకంలో ప్రకృతి ఉంటుంది, దాని లోపల జీవుడు ఉంటాడు, ఆ లోపల దేవుడు ఉంటాడు. ప్రళయంలో కూడా అంతా కలిసే ఉంటుంది. ఇక పరలోకం ఉన్నదే ఆ శ్రీ వైకుంఠలోకం. అక్కడికి పోతే ఈ ప్రకృతి, ఈ పాంచభౌతిక ప్రకృతి ఉండదు, పంచ ఉపనిషణమయమైన ప్రకృతి ఉంటుంది. అక్కడ ఒక శరీరం వస్తుందని చెబుతున్నాం కదా, అక్కడ ప్రకృతి ఉంటుంది. దానిలో ఈ జీవుడు ఉంటాడు, ఈ జీవునిలో ఆ దేవుడు ఉంటాడు. అక్కడ కూడా ఈ మూడు ఉంటాయి, ఇక్కడ ఈ మూడు ఉంటాయి. ఇదే విశిష్టమైనటువంటి అద్వైతము. మూడు కలిసి ఒకటిగానే ఉంటాయి, ఒక పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఋషాధిపతి అని పిలుస్తున్నారు. ఇది నా శరీరానికి పేరే, నా లోపలున్న జీవుడికి పేరే, ఆ లోపలున్న దేవుడికి కూడా పేరే. ఇప్పుడు ఒక్కడనేగా నేను ఇక్కడ కనపడుతుంది, ఒక పేరే. ఒక పేరు పిలిస్తే నేను వచ్చానంటే మూడు వస్తూ ఉన్నాయి. విశిష్టమైన అద్వైతం ఇదే కనుక దీనిని చెప్పేటప్పటికీ ఇది సత్యము అని చెప్పి ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు పలుకుతూ ఉన్నారు. ఈ లోపల ఆ జాలెం ఉన్నదే, ఆ కట్టినటువంటిది, అది తెగి అలా నిలబడి ఉంది. పైనుంచి తెగింది, నిలబడింది, ఇంక కింద పడలా అందరూ చూసేటట్లుగా. ఇదే మోసం కాదు, ఎవరూ తెగొట్టలేదు అని చెప్పడానికి అలా ఆగి ఉంది. ఆ దేవతలు అంటూ ఉన్నారు పైన, అద్ధావాగ్విబుధం మహోవచన కవ్యాహారమాహావచ సిద్ధంబు ఆహ్ కృతతంగత కలిరితి శ్రీ సూక్తి విద్యాధరం విద్ధౌధ్యవగాల్లయం హి కుధియాం ఇత్థం వదత్ కిన్నరం వద్ధీరాగ్రణి గెల్పుటోత్సవమునందు అయ్యన్ నభంబంతయున్. ఆ దేవతలందరూ అంటూ ఉన్నారట, ఆహా జభాష్ ఏం మాట చెప్పావయ్యా విష్ణు చిత్తులు, సత్యము పలికావు, యథార్థం పలికావు, కలియుగము ఉన్నదే కృతయుగ ధర్మాన్ని పొందింది అని సిద్ధ చారణ ఖచర ఖేచర విద్యాధరాదులందరూ కూడా ఆకాశం మారుమ్రోగేటట్లుగా పలికారు. ఈ జాలెం అలా నిలబడినటువంటిది కాసేపటికి వచ్చి చేతిలో పడింది. రాజుగారు శిష్యుడైపోయాడు. ఇక చాలామంది ఓరవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు ఏదోలే పాపం వేద బ్రాహ్మణుడు బ్రతుకుతాడు, ఏదో మాయో మర్మమో ఏదో కొట్టేశాడయ్యా, ఏదో ఒకటి చెప్పేశాడు కొట్టేశాడు. అంటే తెలిసిన వాళ్ళు కూడా అనుకుంటారని చెప్తూ ఉన్నాం కదా, ఇలా అంటారు. పైగా సర్వము శూన్యము అనేవాళ్ళు, లోకము లేదు అనేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. అక్కడ ఈ రాజుగారిని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నాడు, విష్ణు చిత్తుల వారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాడు రాజుగారు ఆ శ్రీవిల్లిపుత్తూరుకి మధుర నుండి. ఇప్పుడు ఆ లోకము నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. విష్ణు చిత్తుల వారికి ఊరేగింపు జరుగుతుంటే ఆ వైకుంఠము నుండి బయలుదేరాడు విష్ణుమూర్తి. అక్కడ గరుత్మంతుని మీద బయలుదేరాడండి. ఎలా బయలుదేరాడు, ఖనటత్పయోబ్ధి వీక్షరసాతల అన్యోన్యపిండీ కృతాంగ భీతాండజములు ధృత కులాయర్ధ ఖండిత సమిల్ల రూప
చరణాంతిక భ్రమ తరువరములు ఘనగుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు చటుల ఝంపా తదస్వనగది విపరీత పాతితాశాకోణ పరిబృఢములు ప్రబలతర బాడబీకృతే రమ్మదములు భాస్వరేరమ్మదీకృత బాడబములు పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజన తోలౌఘములు దూల విసరుగాత. అక్కడ లేచాడట గరుత్మంతుడు, రెక్కలు ఇలా విసిరాడు అటు ఇటు. విసిరేటప్పటికి సముద్ర జలము రెండు పాయలుగా చీలిపోయింది. పాల సముద్రంలో నీరు కింద పాములు కనపడుతూ ఉన్నాయి, ఉండలు ఉండలు చుట్టుకుంటూ ఉన్నాయి. గరుత్మంతుడు అంటే భయం వాటికి. ఆయన ఒక్కడే లేచాడా? లక్ష్మీ నారాయణులు ఇద్దరినీ కూడా తన భుజ స్కంధముల మీద ఎక్కించుకొని పైకి లేచాడు. నీరు అలా కొట్టుకుపోయింది. అక్కడ నుంచి పాములు భయపడుతూ ఉన్నాయి. ఆ బయలుదేరి వస్తూ ఉంటే పెద్ద పెద్ద వృక్షములు, 100 యోజనములు విశాలం కలిగినటువంటి వృక్షములు మొదళ్లతో సహా పెళ్ళగిలి ఆయన కాళ్ళ దగ్గర గిరగిర గిరగిర తిరుగుతూ ఉన్నాయట. గాలికి ఎలా ఉన్నాయంటే పక్షి గూడు కట్టుకోవటానికి పొల్లలు తీసుకెళ్తుందా అన్నట్టు ఉన్నాయి. ఆ మేరు మందర పర్వతముల గుహలకు పోయి ఈ గాలి పెద్ద మోత మోగుతూ ఉంది. ఒక జయభేరి ఒక రాజుగారు బయలుదేరినప్పుడు మంగళవాద్యములు మోగినట్లుగా ఆ ధ్వనులు చేస్తూ ఉన్నాయి, పర్వతములు ధ్వనులు చేస్తూ ఉన్నాయి. దిక్పాలకులు అటు ఇటు పడిపోయి దిగ్భ్రమ చెందిపోయారు. తూర్పున ఉన్న ఇంద్రుడు పోయి పడమర వరుణం మీద పడ్డాడు. ఆ లోకంలో వరుణుడు వచ్చి తూర్పున పడ్డాడు. ఇలా వ్యత్యస్తంగా మూలలలో ఉన్నవాళ్ళు ఇలా పడిపోయారట. ఆ పైన మేఘములలో ఉన్నటువంటి ఇరమ్మదము అనేటటువంటి ఆ అగ్ని వచ్చి సముద్రంలో పడి బడభాగ్నితో కలిసిపోతుంది. బడభాగ్ని లేచిపోయి మేఘముల్లో కలిసిపోతుంది. ఇలా మొత్తం తారుమారుగా తల్లక్రిందులుగా చేసుకుంటూ ఆ చూస్తూ ఉండగానే ఆకాశం మీద వచ్చేశారు లక్ష్మీనారాయణులు గరుత్మంతునితో సహా. అందరి కళ్లకు కనపడేటట్లుగా విష్ణు చిత్తుల వారు ఏనుగు మీద ఊరేగుతూ వెళుతూ ఉంటే జనమందరి కళ్ళకి కనపడ్డారు. ఆయనే పరమాత్మ అనేటటువంటిది చూసేవాళ్ళందరికీ కూడా నిదర్శనము. ఆయనకు ఒక దివ్యమంగళ విగ్రహం ఉన్నది, ఆయనకి ఒక లోకం ఉన్నది, ఆయన సకల కళ్యాణగుణ పరిపూర్ణుడు అనేటటువంటిది అక్కడ చూపించాడు. ఆయన చెప్పిందంతా సత్యము అని చెప్పటానికి దేవతలు సత్యమని పలికారు. ఆ జాలెము తెగి ఆగి కాసేపు సత్యమని చెప్పింది, ఇలా వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఈయన అనుకుంటూ ఉన్నాడు, అరే ఇదేమిటి స్వామి ఇలా వచ్చావు? నరుని కంటి కింద పడ్డావంటే నల్లరాయి పగిలిపోతుంది, దృష్టి దోషం తగులుతుంది స్వామి నీకు. అయ్యయ్యో, నువ్వు చాలా కాలము నీవు మంగళము శుభంగా ఉండాలి అని ఆ గజ గంటలు తీసుకున్నాడు. ఏనుగు గంటలు పైన ఉన్నవి తీసుకొని అవి మోగిస్తూ పాడుతున్నాడట. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోది 100,000 మల్లాండ తిండోళ్ళు మణివన్నావు చెవడి చెవి తిరుక్కాప్పు అడియో మోడు నిన్నోడు పిరివిన్ని 1,000 పల్లాండు వడివాయి నిన్వల మార్బినిల్ వాజిగిన్న మంగయ్యం పల్లాండు వడివారు సోది వలత్తురయ్యం సుడరాజియం పల్లాండు పడైపోరు పుక్కు భుజంగుంగ పాంచశన్యవం పల్లాండే పల్లాండు పల్లాండు పల్ ఆండు. చాలా సంవత్సరములు 100,000 సంవత్సరములు 1,00,000 సంవత్సరములు సుఖంగా శుభంగా ఉండాలి అంటే నాకేం భయం లేదయ్యా, ఇదిగో భుజబలం ఉన్నదని చూపిస్తూ ఉంటే అయ్యయ్యో ఆ భుజములకు మంగళము, చాణూర ముష్టికులను సంహరించినటువంటి నీ భుజబలానికి మంగళము, నీ శరీరానికి మణివర్ణ, నీ శరీర ఛాయకు నీ కాంతికి మంగళము, ఆ లక్ష్మీ అమ్మవారికి మంగళము, ఆ శంఖ చక్రములకు మంగళము, నీ సంహననానికి మంగళము, నీ పరిచ్ఛదములకు మంగళము, నీ యొక్క సేవా జనములందరికీ కూడా మంగళం మంగళం. రండి ఆ పాడండియ్యా, అందరూ పాడండి, అందరూ పాడండి అని అలా పాడిస్తూ ఉన్నాడు. కృష్ణదేవరాయలు కూడా పాడించాడు. జయ జయ దానవ దారణ కారణ శాంగరథాంగ గదాసిధరా జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా జయ జయ తామర సోదర సోదర చారు పదోజ్జిత గాంగ ఝరా
జయ జయ కేశవ కేశి నిశోధన శౌరి శర జలజాక్ష హరే జయ జయ దానవ ధారణ కారణ శాంగ రథాంగ గదాశిధరా. ఆ పల్లాండుకి తెలుగులో ధీటైనటువంటి ఆ కవిరాజ విరాజితమనేటటువంటి ఛందస్సులో రాశాడు కృష్ణదేవరాయలు అద్భుతమైనటువంటి పద్యము. అలా పాడాడు ఆయన, అందరూ ఆశ్చర్యపోయారు. అలా దర్శనమిచ్చాడు. ఆ విష్ణు చిత్తుల వారు చక్కగా ఇల్లు చేరారు. ఆ ధనమంతా కూడా మరలా ఈ భోజనాలకే వినియోగించాడు. అందరికీ అర్థులందరికీ కూడా ఇచ్చేశాడు. మళ్ళీ మామూలుగా ఆ విష్ణు పురాణాన్ని ఆ భాగవతాన్ని చెప్పుకుంటూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు ఆయన. సరే, చాలా సమయం మనము ఆనందాన్ని అనుభవించాం. ఇక్కడ రేపు చూద్దాం. కరోనా అనేటటువంటిది మనకు పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. ఇంకా లాక్డౌన్ పెంచినా సరే హాయిగా ఇళ్లలో ఉండి చక్కగా మనము ఈ భగవద్ విషయాలను దివ్య కథలను అనుభవించుదాం. జై శ్రీరామ్.